సమగ్ర శిక్ష సిద్దిపేట వారు సమర్పించు జాబిలి తెలుగువాచకం తరగతి నాలుగు పేజీ నంబర్ అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు పాఠం ఆరు సుమతి శతకం పేజీ అరవై ఆరు ఉపకారికినుపకారము విపరీతము సేయ వివరింపంగా నపకారికి నుపకారము సేయువాడు నేర్పరి సుమతి తాత్పర్యం సుమతి మనకు మేలు చేసిన వానికి మేలు చేయడం గొప్పేం కాదు మనకు కీడు చేసిన వానికి కూడా మేలు చేయడమే గొప్పదనం చీమలు పెట్టిన పుట్టలు పాముల ఎట్లు పామరుడు తగన్ హేమంబు కూడబెట్టిన భూమీషుల పాలజేరు భువిలో సుమతి తాత్పర్యం సుమతి చిన్నవైన చీమలు ఎంతో కష్టపడి గొప్పగా పుట్టలు కట్టుకుంటాయి కాని వాటిలో పాములు వచ్చి నివసిస్తాయి అట్లాగే అమాయకుడు అత్యాశతో ధనాన్ని కూడబెడితే అది రాజుల పాలవుతుంది తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయచుట్టంబవు ధన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి తాత్పర్యం సుమతి తనలో ఉండే కోపమే తనకు శత్రువు తనలోని శాంతమే తనకు రక్ష దయనే చుట్టము సంతోషంగా ఉంటే అదే స్వర్గము దుఃఖిస్తే అదే తనకు నరకము ఎప్పుడు సంపద గలిగిన నప్పుడు బంధువులు వత్తు రది ఎట్లన్నన్ దెప్పలుగా నిండిన గప్పలు పదివేలు చేరు గదరా సుమతి తాత్పర్యం సుమతి సంపద కలిగిన వెంటనే చుట్టాలందరూ వచ్చి చుట్టూ చేరుతారు చెరువు నీటితో నిండగానే కప్పలు వచ్చి చేరుతాయి కదా పేజీ అరవై ఏడు నెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి తాత్పర్యం సుమతి ఎవరు ఏమి చెప్పినా వినాలి కాని వెంటనే తొందరపడి ఒక నిర్ధారణకు రాకూడదు బాగా ఆలోచించి ఆ చెప్పినది సత్యమో అసత్యమో నిర్ధారించుకోవాలి అటువంటి వాడే నీతిపరుడు బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి మేళ బలవంతమైన సర్పము చలిచీమల చేతజిక్కి చావదే సుమతి తాత్పర్యం సుమతి నేను బలవంతుడిని నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు అని ఎక్కువ మందిని తీసి పారవేసి మాట్లాడటం మంచిది కాదు ఎంతో బలం గల పాము కూడా చిన్నవైన చీమల చేతిలో ప్రాణాలు కోల్పోతున్నది కదా కూరిమి గల దినములలో నేరములెన్నడును గలుగనేరవు మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి తాత్పర్యం సుమతి స్నేహము ప్రేమ బాగుగా ఉన్న కాలంలో ఒకరికి మరొకరిలో తప్పులేమీ కనిపించవు కాని ఏ కారణం చేతనైనా ఆ ప్రేమ లేదా స్నేహం ద్వేషంగా మారితే ఎదుటివారిలో తప్పులు మాత్రమే కనిపిస్తాయి లావు గలవాని కంటెను భావింపగ నీతిపరుడు బలవంతుండవు గ్రావంబంత గజంబును మావటివాడెక్కినట్లు మహిళ సుమతి తాత్పర్యం సుమతి శారీరక బలం కలవాని కంటే నీతి తెలిసినవాడు చాలా బలవంతుడు పర్వతమంత శారీరక బలం గల ఏనుగును తెలివైన మావటివాడు ఎక్కుతున్నాడు కదా